ఈ కుండలని వయసులో కలిగింది గురుగారు వివాహం ముప్పై రెండులో అయింది అండి సాధనలో ఉన్నారు అన్న అంటే మా అమ్మాయి పుట్టింది మా అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి సాధన పడ అంతమంది లేదండి అంతమంది పూజలు చెప్పాలి ఎక్కువ మా అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి సాధన పడబెట్ట ఆరు నెలలకే కొండలు జాగ్రత్త అయింది ఈ సాధన చేయమని ఎవరు చెప్పారండి మీకు అది ఎవరు చెప్పటం కదండి దానికి అదే వచ్చిందండి సాధన అది పరమేశ్వర ద్వారా అనేది వచ్చింది తర్వాత ఇక అటో పది సంవత్సరాలు పట్టింది అది ప్రాణాయం చేయాలంటే పది సంవత్సరాలు పడుతుంది పది సంవత్సరం పట్టింది హఠయోగంలో ప్రాణాయామని కొద్ది సంవత్సరాలు అవునండి అది ల్యాబ్స్ చేసుకుపోతే శరీరం మా అక్కడక్కడ కాలిపోతాయి అంటే ఇప్పుడు సున్నితంగా ఉంటాయి కదా మనకి అవునండి మూలబంధం వేయాలంటే అది బాగా తట్టుకోలేమండి శరీరం తట్టుకోలేదు వేడి అంత వేడి వస్తుంది మనకి రేసుక పూర్వక కుంభకాలకు ఒక రకం వస్తుంది వేడి అది కొంచెం అది కూడా ఇబ్బందిగా ఉంటుంది కొంచెం తట్టుకోగలుగుతాం అదేంటే అసలు తట్టుకోలేము అది కత్తిమీద నడకలాంటిది అనమాట ఇప్పుడు హఠయోగంలో ఎన్ని ఉంటాయి గురువు గారు ఎన్ని స్టెప్స్ ఉంటాయండి హఠయోగంలో ఈ మూలబంధము జాలంధర బంధం ఒడియాన బంధం మూలబంధం జాలంధర బంధం ఒడియాన బంధం మూడు ఉంటాయి అంటే ఇట్లా ఇది కంట ఉంటుంది కదండి ఇట్లా ఇలా వచ్చేస్తుంది తనకి లోంది లోపలికి వెళ్ళిపోతుంది జాలంధర బంధం జల బంధం ఇదేమో బొడ్డ దగ్గర కూడా పొట్టాలని అనుకుంటున్నాం అది ఒడియా ఒడియా ఇదే మూలబంధం అనమాట మూలధారము అంటే ప్రాణాపన సమయం అంటారు కదా అది కలుగుతుంది దానికి అంటే అది అందరూ చేతాకి ఉండదు అది ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది చాలా ప్రాణాయామం అంటే చాలా తేలిగ్గా తీసుకుంటారు కష్టమేనండి మీరు పది సంవత్సరాలు ప్రాణాయామానికి పెట్టారంటే అది ఎంత అంటే ఎలా ఉంటుంది గురుగారు అసలు వాళ్ళే చెప్పారండి మామూలు పరమేశ్వరుడే నువ్వు ఇది చేయాలని చెప్పి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అది చెప్తా ఉండేవాళ్ళు సంవత్సరానికి రెండు సంవత్సరాలు చెప్తా ఉండేవాళ్ళు సిద్ధ అయింది లేదు చే చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు నాకు ఇలా సిద్ధ అయింది ఇలా సిద్ధ అయింది చేయాలని చెప్పి చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు అలా అలా చేసుకుంటా అంటే ఆ ప్రాణాయామం మీరు చేసేటప్పుడు అంటే ఈ చక్రం మీద కేంద్రీకరించి ప్రాణాయామం చేయాలి అలా అలా చేసేవారా లేకపోతే మూలధార మాలుగా మూలధారం దాకా నడిచేది మాలు అంటే పూరకము రేసుక పూరక కుంభకాలు పీల్చుకోవటం బంధించటం వదలటం అది లెక్కలు ఉంటాయి లెక్కలు పట్టేస్తుంది అది మళ్ళీ మూలధారం నుంచి మనం గాలిపోనివ్వకూడదు పోతే మళ్ళీ మోసం విరో మోసంస్లో రక్తం పడుతుంది అక్కడ కూడా ఆపగలగాలి మళ్ళీ బలంతా అంతా ఆపగల కాసేపు మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలుగా ఇప్పుడు ప్రాణ అపాన సంయోగం జరిగిన తర్వాత ఉదాహరణ వాయువు అని ఒకటి ఉద్భవం అవుతుంది అని చెప్తారు కదా అంటే మనకి కొండల జాగ్రత్తగా ఆకపోతే ఏమైందంటే ప్రాణం కింద నచ్చింది కొండల జాగ్రత్త అయితే ఏంటంటే మనకి ప్రాణం పైకి నచ్చింది అంటే కొంతకు నడిస్తేనే అదే జన్మలు అంటారు ఏ జన్మ వచ్చిందో తెలియదు ఇదేంటంటే జీవనముక్తి కలుగుతుంది ఎలాగే మరి మీరు మార్చుకోవాలి తెలియకుండా వాళ్ళు చేసే అందరికీ కిందకి నడుస్తుంటే మామూలుగా అంటే కొండలు జాగ్రత్తగానే వాళ్ళకి కాని వాళ్ళకి అది అయితే మనకి కొండలు పైకి ఇచ్చుకుంటాయి కదా ఒక రేకులు ఇచ్చుకుంటాయి పైకి నడుస్తుంది అనమాట ప్రాణం కానీ ఇది సామాన్యులు చేయించా గురుగారు లేదని అటు చేయలేరు చాలా ప్రమాదం అది గురువు ఉండాలి గురువు ఉండి అది బాగా తెలిసి ఉండాలి లేకపోతే ఇబ్బంది జలాంతర బంధం పడి వడ్డాని బంధం పడి చనిపోయిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద గురువులు కూడా ఉన్నారని అంటారు కదా అంటారు అంట మా అంటే మేము ఉపదేశం తీసుకున్నామండి ఆయన గురువు గారు కూడా అదేనంట మామూలుగా ఇది మూల బంధం ఇవన్నీ అటైన్ చేసి దెబ్బతిండి ఒక పది రోజుల దాకా ఆసుపత్రిలో ఉన్నారని చెప్పేవాళ్ళు ఈ మధ్యన కూడా ఎవరో ఒక పెద్ద గురువు ఇలా జలంధర్ బంధం పడే చనిపోయారు అని చెప్తారు అవునండి ప్రమాదం అయ్యి కానీ మిమ్మల్ని దాటించారు అది ఆ పరమేశ్వర ద్వారానే తీసుకుందండి మాములుగా మామూలుగా అయితే ప్రమాదమే కానీ ఈ దర్శనాలు అనేవి ఎలా ఉంటాయి గురుగారు నిజంగా ఈ లోకాలు ఎన్ని లోకాలు ఉంటాయి మొత్తం పాతాల లోకం ఉంది మళ్ళీ పితృలోకం సుమాంగి లోకం అని ఇప్పుడు ఈ పాతాల లోకం అయితే అందరు ఒక రకం ఉంటారు అండి అందరూ తలగట్లో ఉంటాయి సన్నగా లావుగా ఉంటారు మనుషులు మనుషులంతా ఒకటిగానే ఉంటారు ఇల్లు ఏమో కొంచెం రేకులు ఇల్లులాగా ఉంటాం ఉంటాయి ఉదయిస్తే ఇక కిరాణాలు ఎలా ఉంటాయి అలా అలా ఉంటుందన్నమాట ఎండ అది ఎండ కూడా ఉండదు కిరణాలు ఉదయిస్తే ఎలాగా అలా సన్నగా అంటే నేల కూడా ఒక గంధం కలర్లో ఉంటుంది మా అక్కడికి వెళ్ళొచ్చు అక్కడైతే ఎవరికి ఇంకెవరు నాగేంద్ర స్వామి కను లింగారానికి పూజ చేస్తారు ఇంకా వేరే వారికి ఎవరి ఎవరికి చేయరు లింగహారం ఉంటుంది మీరు ఆ ఛాన్సల్ వెళ్ళొచ్చు అంటే మన నదులు కూడా ఇప్పుడు ఎలా ఉంటాయో అలాగే నదులు కూడా మనకి అక్కడ ఉండదు నది నది కూడా తారం వచ్చి అక్కడ తీసుకెళ్ళారు మరి పిత్తూరులోకి వంటినామో అది సేకటండి మొత్తం అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు ఒక గదుల్లాగా ఉంటాయి ఆలులాగా గదులు ఉంటాయి ఆ గదిలో అందరిని కూర్చోబెట్టి ఒక మాస్టర్ లాగా కరపట్టుకొని కూర్చొని కూర్చుని ఆ చీకటిలాగా మొత్తం చీకటి కాంటుంది ఇంకోటేమో అది పాల సముద్రం ఉంటుంది పాల సముద్రం ఉంటే అది తీసుకున్నాను అయితే తాగకూడదు అన్నారు అక్కడ విష్ణుమూర్తి అనమాట ఈ ఉంటాయి దర్వాజాలు అలా ఒకటి ఒకటి వెళ్ళాను కానీ అది తర్వాత గుర్తురాలి ఇంకా నాకు వచ్చేసే తర్వాత ఇంకా ఇంకోటేమో సుమంగి లాగా అంటారు అక్కడ అయితే ఒక చీకటే కానీ మరిగి చీకట కాదు కొంచెం మనకు మసమసంగా ఉంటుంది చెట్లు కూడా ఉంటాయి బాగా ఎత్తుగా చెట్లు ఉంటాయి అవి అటకలు ఉంటాయి అండి అటకల్లాగా ఉంటాయి అటు మీద కూర్చోని ఉన్నారు అంటే మా అమ్మగారు అక్కడ ఉంది అక్కడికి వెళ్ళి చూసేచ్చారు అనమాట అక్కడికి వెళ్ళి అటక మీద కూర్చొని ఉన్నారు అవి సీకే అంటే సుమంగిల్ లోకం అంటే ఇక్కడ నుంచి సుమంగిల్గా వెళ్ళి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉంటారు ఆ లోకంలో ఉంటారు అది ఇంకోటి యమలోకమే కానీ అది అర్థం తరనిపోయిన వాళ్ళు ఏంటంటే మనకి ఇట్లా బజార్ ఉంటుంది అండి బదార్లా కానీ అటు ఇటు తెలియదు వాళ్ళకి ఏం తెలియదు అటు ఇటు తిరుగుతూ ఉంటారు పెద్దలు అందరూ ఉంటారు పిల్లలు పెద్ద అందరూ తిరుగుతూ ఉంటారు వాళ్ళకి మరి ఇలాగో తెలియదు ఏం తెలియదు తిరుగుతూ ఉంటారు అంటే ఇంక ఉంటారు అంటే ఈ అనుభూతులు అంటే ఒక్కసారి కలిగినాయండి లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభూతి ఒక్కోసారి ఒక్కోసారి పాత్రలో కూడా చాలా సార్లు వచ్చాయి అంటే మీరు అనుకుంటారండి మామూలుగానే వెళ్ళొచ్చాను నాకు సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ తీసుకెళ్ళేవాడు అన్ని మొత్తం ఇక దేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు అంటే అన్నిసార్లు తీసుకెళ్ళేవాడు మామూలుగా పడుకున్నప్పుడు ఒక సో వెళ్ళిపోయేది మామూలుగా వచ్చినప్పుడు ఏంటంటే ఒకసారి ఉలికిపడి లేచేవాడు మామూలుగా మీ సూక్ష్మ శరీరం వెళ్ళిపోయేది మామూలుగా ఆయన తీసుకెళ్ళిపోయాడు ఒకసారి ఉలికిబడి లేచేవాడి ఇంకో అంటే ఇంట్లో రకాలు ఉంటాయి ఇంకోటి ఏమో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏంటంటే అది కళ్ళు తిరుగుతాయి పడుకుంటే కాబట్టి లేచి వెళ్ళిపోతుంది అలాగే మా అమ్మగారు చనిపోయారు చనిపోతే ఆ మూడు వాళ్ళకి బొట్టు పెట్టమని వచ్చారు వస్తే అలాగే శరీరంలో కూర్చొని అప్పటి లేచి వచ్చేసింది బయటికి ఆ బోట్ అర్థం అవుతుంది వేరే గదిలో ఉంటే గదిలోకి తీసుకెళ్ళడం ఈ బూదీ పెట్టడం తర్వాత సొరస్సు కూడా తగిలింది మళ్ళీ తర్వాత అట్లాగే వచ్చారు మా అమ్మగారు తర్వాత ఒక కాంతిలాగా వచ్చారు రెండు సార్లు వచ్చారు ఒక కాంతిలాగా వచ్చారు అంతకుముందు ఎప్పుడు మీకు ఇలాంటి అనుభవాలు కలగలేదు కదండి వాళ్ళంతముందు కలిసి కలిగినాయండి అంటే నేను చూస్తూ గెలుస్తామండి వాళ్ళే తీసుకెళ్ళేవాళ్ళు ఏదైనా నది ఉంటే అక్కడ తానం దర్శనం చేసుకొని చేసుకుని తీసుకొచ్చేవాళ్ళు ఇట్లా హిమాలయాలు దర్శనం ఇవ్వడం జరిగింది అక్కడ వీరభగా వస్తు గారు పీఠకం మీద కూర్చొని ఉన్నారు ఇట్లాగే గదిలో గది ఉంది మొత్తం జనం ఉన్నారు అది దగ్గరికి పిలిచారు ఇలా వెళ్తే ఆ సిద్ధి పొందుతామని చెప్పారు అప్పుడు పీఠక మీద తీసుకుని కూర్చున్నారు అదే అంటారు అదే ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయి ఆయనకి ఇరవై ఇరవై ఏళ్ళ ఉంటారు ఇరవై ఏళ్ళు ఉంటాడు అంటారు హిమాలయం దర్శనం విమాలయండి భౌతిక ప్రపంచాన్ని ఏమైనా గుర్తొస్తాయండి ఆ ఆహా ఇవన్నీ ఉండవండి ఇవన్నీ ఉండవు ఈ కైలాసము మానసరోవరము అట్లాంటివి మీకు అంటే ఇది చూస్తూ వెళ్ళి వస్తాం కానీ అంతగా పట్టించుకోవాలి చాలా అన్ని సో ఎక్కడ ఇది పరమేశ్వరుంటే అక్కడ తీసుకెళ్ళేవాళ్ళు సుప్రమంచం పుట్ట ఉన్న పరమేశ్వరు లింగహారం ఉన్న ఇక్కడ తీసుకెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ తారం చేసి తీసుకొచ్చేవాళ్ళు